వెల్కమ్ టు TS24 న్యూస్. ట్రేడ్మార్క్ దేనికైనా ఉందంటే అది ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైనదిగా గుర్తింపు పొందిందని అర్థం. చాలా వరకు సంస్థలు మార్కెట్లో తాము ప్రత్యేకమని తెలుపుకునేందుకు లోగో డిజైన్, ఇతర తమ వస్తువులకు ట్రేడ్మార్క్ను పొందుతాయి. మన దేశంలో బజాజ్, ఇన్ఫోసిస్, ఫోర్డ్ ఇలా చాలా సంస్థలకు ట్రేడ్మార్క్లు ఉన్నాయి. ఇక్కడే మనం ఇంకో కొత్త విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో చాలా వింతగా మాటలకు, రంగులకు, వ్యక్తుల పేర్లకు, ఫోటో పోజులకు, ఇంకా చాలా నమ్మలేని విషయాలకు ట్రేడ్మార్క్లు ఉన్నాయి. అవేటో ఇప్పుడు చూద్దాం. మొదటిగా దట్స్ హాట్ అనే పదాల్ని డీజే ప్యారిస్ హిల్టన్ అనే నటి తను చేసే రియాలిటీ టీవీ షోలో ఉపయోగించింది. తన నోటి నుంచి వచ్చిన ఆ మాటలు చాలా ప్రాముఖ్యం సంతరించుకున్నాయి. అందుకే తను ఆ పదాలను ట్రేడ్మార్క్ చేసింది. హాల్మార్క్ రూపొందించిన గ్రీటింగ్ కార్డులో ఈ పదాల్ని ఉపయోగించినందుకు ఆ సంస్థపై కేసు కూడా వేసింది. ఇంకా ప్యారిస్లోని ఈఫిల్ టవర్ ప్రపంచ వింతల్లో ఒకటి. అయితే దీనికి మరో వింత కూడా ఉంది. ఈఫిల్ టవర్ దగ్గర మీరెన్ని ఫోటోలైనా తీసుకోవచ్చు, కానీ రాత్రి వేళల్లో విద్యుత్ దీపాల వెలుగులో తలతల మెరిసిపోయే ఈఫిల్ టవర్ని ఫోటో తీయడం కానీ ఆ ఫోటోని ఎవరికైనా అమ్మడానికి కానీ వీల్లేదు. ఎందుకంటే రాత్రులు వెలుగులు విరజిమ్మే ఈఫిల్ టవర్కి ట్రేడ్మార్క్ ఉంది. ఒకవేళ మీరు ఈ ఫోటోని అమ్మాలంటే సొసైటీ డి ఎక్స్ప్లోజియేషన్ డీలా టూర్ ఈఫిల్ అనే సంస్థ నుంచి అనుమతి పొందాల్సిందే. ఇక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ అనే తెలియని వారుండరేమో, కానీ ఇతను ఓసారి ఫోటోకి ఇచ్చిన ఫోజ్కి కూడా ట్రేడ్మార్క్ ఉంది. అంతేకాదు, అతను తన పేరును, సంతకాన్ని కూడా ట్రేడ్మార్క్ చేసుకున్నారంట. మిల్క్ చాక్లెట్ రీస్ పినాట్ బటర్ కఫ్ అనే చాక్లెట్ కవర్ మీదున్న నారింజ రంగుకి కూడా ట్రేడ్మార్క్ ఉంది. ఈ రంగును ఏ సంస్థ వాడాలన్నా వీరి దగ్గర అనుమతి తీసుకోవాల్సిందే. లెట్స్ గెట్ రెడీ టు రంబుల్ అనే మాటల్ని మొదటిగా ప్రఖ్యాత బాక్సింగ్ రేసింగ్ వ్యాఖ్యాత మైకేల్ బఫర్ అన్నారు. ఆయన 1992లో ఈ మాటకి ట్రేడ్మార్క్ చేయించారు. అప్పటి నుంచి ఈ మాటని ఉపయోగించడానికి ఇచ్చిన అనుమతితోనే ఏకంగా 2,800 కోట్ల పైనే సంపాదించారంటే నమ్మగలరా? ప్రస్తుతమున్న సామాజిక మాధ్యమాల్లో ఫేస్బుక్ ప్రఖ్యాత స్థానాన్ని సంపాదించుకుంది. అందుకే ఈ సంస్థ వ్యవస్థాపకుడు మార్క్ జుకల్బర్గ్ తన సంస్థ పేరుతోటే ఫేస్ అనే పదాన్ని ట్రేడ్మార్క్గా రిజిస్టర్ చేయించాడు. ఇప్పుడు ఈ పదం ఫేస్బుక్ సొంతం. అయితే సామాజిక మాధ్యమాల్లో పోటీదారులుగా ఉన్నవారు ఉపయోగించాలంటేనే ఇది వర్తిస్తుంది. ఓ మనిషి శ్వాస పీల్చి వదిలే శబ్దానికి కూడా ట్రేడ్మార్క్ ఉందంటే నమ్మగలరా? లూకస్ చిత్రాల్లో నటించిన దర్త్ వాడర్ అనే వ్యక్తి అనాకిన్ హెల్మెట్ పెట్టుకుని గాలి పీల్చి వదిలిన శబ్దానికి ఆ చిత్ర యాజమాన్యం ట్రేడ్మార్క్ చేయించింది. ఈ శబ్దం స్కూబా రెగ్యులేటర్తో శ్వాస తీసుకుని వదిలినప్పుడు రికార్డ్ చేశారట. అమెరికాలోని బోయిన్ స్టేట్ విశ్వవిద్యాలయంలో ఉన్న ఫుట్బాల్ మైదానం ప్రత్యేకంగా నీలి రంగులో ఉంటుంది. అయితే ఈ రంగుకి వారు ట్రేడ్మార్క్ చేయించుకున్నారు. ఎవరైనా వారి ఫుట్బాల్ స్టేడియాన్ని ఇలాంటి నీలి రంగులోకి మార్చాలంటే వీరి అనుమతి తప్పనిసరి. అదికాక ప్రపంచంలోని ఆకుపచ్చని, పచ్చిక లేని మైదానంగా ఇది నిలిచింది. అమెరికాలో తయారు చేసిన బాబీ బొమ్మలంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఇష్టమే. అలాంటి బాబీ బొమ్మకి ఇష్టమైన పింక్ రంగు కూడా ట్రేడ్మార్క్ ఉంది. అధికారికంగా ఫాంటోన్ 219C అనే పిలిచే ఈ పింక్ షేడ్కి సంస్థ ట్రేడ్మార్క్ తీసుకుంది. ఈ రంగును ఆర్సీఏ అనే సంస్థ బాబీ బొమ్మలను ప్యాకింగ్ చేయడానికి ఉపయోగించిందని ఆ సంస్థపై కేసు పెట్టింది. అమెరికాలోని న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఓపెనింగ్ క్లోజింగ్ బెల్ రింగ్ కూడా ట్రేడ్మార్క్ ఉంది. ఎవరైనా వారి అనుమతి లేకుండా ఈ శబ్దాన్ని ఉపయోగిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. టేబుల్ టెన్నిస్ అంటే ఓ క్రీడ అని అందరికీ తెలిసిందే, కానీ దాని ముందు పేరు పింక్ పాంగ్ అని ఎంతమందికి తెలుసు? కానీ పింక్ పాంగ్ పేరును పార్కర్ బ్రదర్స్ అనే గేమ్స్ కంపెనీ ట్రేడ్మార్క్ చేసింది. దాంతో ఈ క్రీడకు టేబుల్ టెన్నిస్ అనే పేరు స్థిరపడిందంట.